ఇక వివరాల్లోకి వెళ్తే, కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడి సురక్షితంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలి అన్నారు. మంగళవారం కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినిలను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభతో కలిసి పరామర్శించారు. ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అందిస్తున్న చర్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహం వద్ద తాగునీరు, భోజనశాల, వంటగది, ఇతర పరిసర ప్రాంతాలను గురుకుల పాఠశాల అధికారులు, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఫుడ్ కంట్రోల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరిశీలించి కలుషిత ఆహారం కావడానికి కారణాలు, పూర్వాపరాలను విచారించారు. వసతి గృహాల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు సురక్షిత మంచినీరు అందించాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ స్వప్న, ఏలేశ్వర ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, కమిషనర్ కె శివప్రసాద్, తహసీల్దార్ ఆర్వి వెంకటేశ్వరరావు, ఇతర వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. దేనివల్ల ఇలా జరిగింది ఈరోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది. మేడం చెప్పినట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది. రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి మరి అవసరం పెట్టాలి. ఈలోపు అక్కడ కూడా మిగిలిన పిల్లల్ని కూడా ఏమంటున్నారు, వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించి అవన్నీ కూడా ప్రజెంట్ అక్కడ వాటర్ కూడా స్టాప్ చేయించేది కాకుండా వేరే వాటర్ అరేంజ్ చేస్తాం. ఇవన్నీ కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు చెప్పినట్టు ఏంటి ఇలా ఎందుకు జరిగింది అనేది దాని ప్రికాషన్స్ కూడా నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వాలి చేస్తాం. ప్రజెంట్ అయితే ఎవరికి అంత బాగానే ఉంది, ఎవరికి ఏమి ఎమర్జెన్సీ అయితే లేదు. వారందరూ కూడా మెడికల్ ఆఫీసర్ గైడ్లోనే వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. బెడ్ సరిపోతే కూడా ఇక్కడ వేరే కొత్తగా ఉన్న బిల్డింగ్లో కూడా ఒక బెడ్స్ అరేంజ్ చేశారు. ఒకవేళ ఇంకా సరిపోతే కూడా మేము మెడిసిన్స్ అయ్యి కూడా అరేంజ్ చేయడం చెప్పడం జరిగింది. అన్నింటినీ మేము గైడెన్స్లోనే వాళ్ళు పర్యటనలోనే పిల్లలు ఉన్నారు. మిగతా వాళ్ళని అక్కడే మన సిహెచ్ మన గురుకుల మేలేశ్వరంలోనే అక్కడే ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఏదన్నా ఎవరికన్నా మళ్ళీ ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా దీన్ని మోటర్ చేస్తున్న దాకా మాట్లాడి దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థి కానీ ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోవాలని పదే పదే చెప్పడం జరిగింది. దానికి సంబంధించినట్టుగా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ కంటామినేషన్ ఇస్ నాట్ దేర్, అంటే అట్లీస్ట్ కెమికల్ కంటామినేషన్ ఏం జరగలేదు అక్కడ. అంటే ఏదైనా కెమికల్స్ అని యాడ్ ఉండదు కానీ ఏదైనా వాటర్లో ఏదైనా సీపేజ్ ఉండదు అలాంటివి అయితే ఏం జరగలేదు. బయాలజికల్ కంటామినేషన్ ఏదన్నా బ్యాక్టీరియా అంటే తెలియాల్సి వస్తుంది, టెస్ట్ పంపించాం. సో ఇటు 24 అవర్స్ పట్టుకుని టెస్ట్ పంపించాం. సో ప్రైమ్ ఫేస్ అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి. అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కర్రీ తిన్నది రెగ్యులర్గా చేసే తర్వాత రెగ్యులర్ చేసే వంట సబ్దాన్ని, బట్ నిన్న మరి ఏం జరిగిందో మనం ఇంకా తెలియాల్సి ఉంది. టెస్ట్ జరుగుతున్నాయి, స్టూల్ శాంపిల్స్ అన్నీ తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. అంతవరకు అయితే పిల్లలకి సపరేట్గా డిఫరెంట్ సోర్స్ నుంచి ఫుడ్ తర్వాత వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఏంటి ఇక్కడ నుంచి వస్తుంది అనేది తెలిసినంతవరకు కొంతమంది మన అబ్జర్వేషన్లో పెట్టుకోండి, ఆ తర్వాత మన ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఐ అగైన్ అష్యూర్, సో ఆనరబుల్ డిపార్ట్మెంట్ చీఫ్ మినిస్టర్ గారు డైరెక్షన్ ఫ్యాక్ట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆల్సో కూడా హెస్ ఎంక్వైర్డ్ అబౌట్ ద ఇష్యూ. సో వాళ్ళ డైరెక్షన్స్ మేరకు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఫుల్లీ గైడప్ అండ్ ఎలాంటి ఇష్యూ లేకుండా వీళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోతుంది.